భోపాల్లో బెంచి ఉంది, మరి వేరే రాష్ట్ర వేరే ప్రాంతంలో పలు కోర్టు ఉంది. మరి మన డిమాండ్తో న్యాయవాదులంతా కూడా, రాయలసీమలో ఉన్న 4 జిల్లాల న్యాయవాదులంతా కూడా 24 రోజుల నుంచి మరి ఉద్యమం చేస్తూ ఉన్నారు. కోర్టులను కూడా బాయ్కాట్ చేసి నిరాహార దీక్షలు చేస్తూ, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ 24 రోజుల తీవ్రంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ స్పందించడం లేదన్నది న్యాయవాదులందరూ ఆవేదన. ఈరోజు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం అన్నది ఇది సీమవాసులందరి హక్కు. ఇది గతంలో శ్రీబాగు ఒడంబడిక ప్రకారం చూసుకుంటే కూడా మాకు ఇక్కడ రాజధాని ఇచ్చారు, కోస్తాలో హైకోర్టు ఇచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అభివృద్ధి అంతా కూడా అమరావతిలోనే చేసే దిశగా నిర్ణయాలు కొనసాగుతున్నాయి. మరి 9 నగరాలను కూడా అమరావతిలో పెట్టే నిర్ణయము చంద్రబాబు గారు తీసుకున్నారు. మాకు హక్కైనటువంటి న్యాయ నగరాన్ని అంటే హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేస్తేనే సీమకు న్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో ముఖ్యమంత్రి మిగిలిపోతారు. లేని పక్షంలో సీమకు ఈరోజు చేస్తున్నటువంటి అన్యాయాన్ని భవిష్యత్తు తరాలు మరి ముఖ్యమంత్రి గారిని క్షమించవని చెప్పేసి సీమవాసులంతా కూడా మరి నొక్కి చెబుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సీమకు న్యాయం చేసే దిశగా హైకోర్టును సీమలో ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు నిన్న జేసీఐ కార్యక్రమంలో భాగంగా నాయకులందరి ఇళ్ల దగ్గరికి వెళ్ళి మేము ముట్టడి చేస్తూ మౌన ప్రదర్శనలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో భాగంగా నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీ దగ్గర నిరసనలు వ్యక్తం చేశాము. ఈరోజు ఉద్యమంలో భాగంగా ఎంపీ బుట్టా రేణుక గారి గృహం దగ్గరకు వచ్చి మేము మౌన ప్రదర్శనలు చేస్తూ మా నిరసన వ్యక్తం చేశాము. మరి బుట్టా రేణుక గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. వారు కూడా మాకు ఈ హైకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ రాయలసీమలో చేసే విధంగా రికమెండ్ చేస్తూ లెటర్ ఇస్తామని కూడా మాకు ప్రామిస్ చేశారు. వారు అంతా సహాయం చేస్తామని కూడా చెప్తూ మరి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తామని ప్రామిస్ చేశారు.